కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని తండ్రి రవి అనే వ్యక్తి చేతిలో ఇద్దరు చిన్నారులు హతంగావించబడ్డారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక తన ఇద్దరు కొడుకులను తీసుకెళ్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గొంతు నులిమి చంపి పూడ్చిపెట్టిన వైనం. సమాచారం తెలుసుకున్న స్థానికులు ఫారెస్టులోనికి వెళ్ళి పూడ్చిపెట్టిన ఇద్దరు చిన్నారులను వెలికి తీసి గ్రామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకుని తండ్రి రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ సుధాకర్. కళ్యాణదుర్గం మండలం రూరల్ పిఎస్ఐ సంబంధించిన బోయనపల్లి విలేజ్లో ఈరోజు ఒక దారుణమైన సంఘటన జరిగింది. దీంట్లో చాకలి రవి అనే అతను తన ఇద్దరు పిల్లల్ని చంపడం జరిగింది. విచారిస్తే రాధమ్మ అనే ఆవిడ రాయదుర్గం మండలము బొమ్మకపల్లికి చెందినటువంటి ఆవిడ. ఆవిడకి సుమారుగా 10 సంవత్సరాల క్రితం బోయినపల్లికి చెందిన రవితో వివాహం జరిగింది. వాళ్ళకి 6 సంవత్సరాల క్రితం ఇద్దరు కవల పిల్లలు మగపిల్లలు పుట్టారు. అప్పటి నుంచి కూడా అతనికి అనుమానంగా ఉంది, ఈ పిల్లలు నాకు పుట్టలేదని చెప్పేసి భార్యతో ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం చెప్పి తెలుస్తుంది. రవి కొంచెం మూగ వ్యక్తి, కొంచెం చెవుడు కూడా ఉంది. అయినా సరే భార్యతో ఎప్పుడు గొడవ పడుతూ ఉన్నాడు. ఈ విషయంలో నిన్న రాత్రి అతని ఇద్దరు పిల్లల్ని ఇంట్లో నుంచి తీసుకొని రావడం జరిగింది. రాధమ్మ ఇంట్లో నిద్రపోతుంది. తర్వాత తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఆమె లేచి గమనించినప్పుడు పిల్లలు కానీ భర్త కానీ ఇంట్లో లేడు. తర్వాత ఈ విషయాన్ని చుట్టుపక్కల గ్రామస్తులకి, వాళ్ళ బంధువులకి అందరికీ చెప్తే వీళ్ళందరూ కూడా భర్త కూడా లేడు, పిల్లలు లేరు, ఎక్కడ పోయినారని వెతుకుంటూ వచ్చినప్పుడు రవి వాళ్ళకి ఎదురవడం జరిగింది. పిల్లలు లేరు, పిల్లలు ఎక్కడ పోయినారని చెప్పేసి రవిని అడిగినప్పుడు రవి వాళ్ళ పొలం దగ్గరలో ఉన్నట్టు, ఊరికి సుమారు 2 కిలోమీటర్ దూరంలో వాళ్ళ పొలం ఉంది, ఆ పొలం పక్కనే అడవి ఉంది, చిట్టడవి, అడవిలోకి ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చేసి చంపి పూడ్చిపెట్టేసినాడు. తర్వాత వాళ్ళు గ్రామస్తులు అడిగినప్పుడు వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చి పిల్లలు ఎక్కడ పూడ్చిపెట్టిన స్థలం చూపించడం జరిగింది. గ్రామస్తులంతా కూడా మట్టి తీసి చూస్తే ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. తర్వాత అతన్ని తర్వాత ఎందుకు ఏం జరిగిందంటే భార్య మీద అనుమానము, పిల్లలు నాకు గుట్లేదనే ఉద్దేశము అతనికి మొదటి నుంచి ఉండడం వల్ల పిల్లల్ని చంపడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాను, తొందరలోనే ముద్దాయి పడుతుంది.